इनुगुलूरु शासन सभ्युडु चेन्नकेश्वर रेड्डी गो हत्य तप्पु कादनी गो चट्टालनु रद्दु चेयालनी गो मांसं तिनवच्चुनि चेसिन व्याख्यलु उपसंहरिंचुकोवालनि भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुडु सोम वीर्राजु पिलुपु मेरकु तूर्पु गोदावरी जिल्ला जग्गंपेट मंडल कमिटी आध्वर्यंलो स्थानिक तहसीलदार कार्यालयं वद्द धर्ना निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు దాట్ల కృష్ణవర్మ మాట్లాడుతూ వైకాపా కేవలం మైనారిటీ ఓట్ల కోసమే ఇటువంటి తప్పుడు ప్రసంగాలు చేస్తుందని మండిపడ్డారు। ఇకపై ఇలాంటి తప్పుడు ప్రసంగాలు మానుకోకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సరైన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు। అనంతరం బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మేకా వీరబాబు మాట్లాడుతూ గో హత్య మహాపాపమని గోవు అన్ని దేవతామూర్తుల స్వరూపమని ఆ మాటను ఆయన ఎలా మర్చిపోయారని అధికారంలో ఉండి హిందువులు మనోభావాలు దెబ్బతినే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు। అనంతరం వీరు తహసీల్దార్ సరస్వతికి వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ఓబీసీ ప్రధాన కార్యదర్శి వేగి భద్రం పసుపులేటి అప్పన్నదొర కురుమళ్ళ లోవరాజు తదితరులు పాల్గొన్నారు। నా పేరు మేకా వీర వెంకటరమణ జగ్గంపేట మండలం మండల అధ్యక్షునిగా పని చేస్తున్నాను బీజేపీ పార్టీ। మరి చాలా బాధాకరమైన విషయం గోవుని సంరక్షించుకునే మన హిందూ సాంప్రదాయం మన ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత మరి గోవుని తినొచ్చు అని అదేదో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్నే ఖచ్చితంగా అధికార పార్టీ నాయకులు ఖండించాలని ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం। ఏంటంటే ఒక శుభకార్యం జరగాలంటే ఖచ్చితంగా మనం గోవుని తీసుకొచ్చుకుంటాం ఒక గుర్రపయసం చేసుకుంటాం గోవు కావాలి మన ఎవరైనా పితృలు ఎవరైనా సమానులు స్వర్గస్థులు అయితే ఆవును దానమిస్తాం। మరి గోవు మాసం తినాలని మరి ఎమ్మెల్యేకి ఎలా అనిపించింది అనేది మేము భారతీయ జనతా పార్టీ తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం। దీని మీద అధికార పార్టీ నాయకులు సీఎం గారు కానీ మరి వాళ్ళు ఎవరన్నా పూర్తిగా ఎవరిని ఇవ్వాలని మరి ఏదన్నా ఓట్ల గురించి రాజకీయం చేస్తున్నారా వీళ్ళ ధన సంపద గురించి రాజకీయం చేస్తున్నారా అధికార పార్టీ మా సొంతం అనుకుంటున్నారా అధికారం ఈ అధికారం అనేది ఎవరికీ సొంతం కాదు ప్రతి ఒక్కరికి కూడా మారుతూనే ఉంటుంది కాల నిమిత్తం। మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమే చెబుతూ ఒక ఇండియాలో పుట్టి ఒక ఇండియన్ అయి ఉండి మనం గోవుని పోషిస్తున్న ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తలపెట్టిన ధర్నాలో భాగంగా జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీసులో ఏదైతే ఎంబిగినూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు ఈ గోహత్య నిరోధక చట్టం చాలా పాతబడిపోయింది ఈ గోవులను కూడా మనం తినొచ్చు అనే పరిస్థితుల్లో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఇప్పటికే గత సంవత్సరం నుంచి కూడా ఆలయాల మీద దాడులు విగ్రహాలు ధ్వంసం చేయడం హిందుత్వం మీద దాడులు చాలా భయంకరంగా కొనసాగుతున్నాయి। ఇప్పుడు ఏదైతే హిందువులు దేవతగా పూజిస్తారో ఆ గోమాతని భక్షించడం తప్పులేదనుకుంటూ మైనారిటీ ఓట్ల కోసం ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసుకుంటూ భారతీయులకి ఆరాధ్య దైవం లాంటి గోవుని తినొచ్చు అని చెప్పడం చాలా హేయమైంది సిగ్గుచేటు। మరి ఆయన ఒక్కసారి ఆలోచించుకున్నట్టయితే మరి ఏం తిని బతుకుతున్నారో ఏ విధంగా బతుకుతున్నారో ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఆయనకే తెలుస్తుంది। ఈరోజు గోవుల్ని తినొచ్చు అంటారు రేపు పొద్దున తల్లిదండ్రులను కూడా కొట్టే పరిస్థితి తల్లిదండ్రులు కూడా పోషించాల్సిన లేదు అందరూ కూడా తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడండి అని కూడా చెప్తారేమో వీళ్ళు। రోజు రోజుకి కూడా ఈ వైసీపీ చేస్తున్న చేష్టలు పూర్తి స్థాయిలో హిందూ వ్యతిరేక చట్టాలు తీసుకురావడం హిందువులకు వ్యతిరేకంగా చేయడం దీని మీదే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు। వీరికి హిందువుల ఓట్లు అవసరం లేదా?